క్షణ క్షణం వార్తలతో తాజా కథనాలతో ప్రతి క్షణం మీ ముందుకు వచ్చే ధన్య టీవీ సమస్యలకు చేరువగా సామాన్యుడి తోడుగా దీక్ష తోటి సాగేది ప్రజా అస్త్రమే ధన్య టీవీ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క 70వ జన్మదినం ఈ నెల 17వ తేదీ నాడు సందర్భంగా 14వ తేదీ ఈ రోజు నుండి 20వ తేదీ వరకు వారోత్సవాల కార్యక్రమం భాగంగా ఈ రోజు ఇక్కడ గోపికృష్ణ రమణారెడ్డి గారు బాలచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ అడ్వకేట్ మేమందరం ఇక్కడికి రావడానికి కారణం ఈ వారోత్సవాల కార్యక్రమంలో ఇది మొదటి రోజు. ఈరోజు హాస్పిటల్స్ కానీ హాస్టల్స్ కానీ వృద్ధాశ్రమంలో కానీ పేదలకు సాయం చేసే కార్యక్రమం పండ్లు దేవన బట్టలు బెడ్ కానీ మరొకటి కానీ సప్లై చేయాలనేది మా వారోత్సవంలో భాగం. అందులో భాగంగా ఆయన మోడీ గారి యొక్క ఆశయాన్ని ఆయన యొక్క లక్ష్యాన్ని అది కూడా ఒకరోజు వర్చువల్ క్లాస్ ద్వారా తెలియజేయాలి. అది ఒకరోజు కార్యక్రమం. ఒకరోజు పట్టణాల్లో పరిశుభ్రత, ఒకరోజు పల్లెల్లో పరిశుభ్రత, ఒకరోజు కేవలం మొక్కలు నాటి పర్యావరణ రక్షణ చేస్తాం అని ప్రతిజ్ఞ చేసే కార్యక్రమం. మొత్తం 7 డేస్ యాక్టివిటీస్ ఏదేమైనా అదే కాకుండా నాకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సోమిరాజ్ గారికి, ఈ ఊరి యొక్క సంబంధించిన సత్యకుమార్ గారికి, మా కోర్ కమిటీకి, అధిష్టానం మోడీ నడ్డా గారికి, మోడీ గారికి, అమిషా గారికి, అందరికీ మా అందరి తరఫున రాష్ట్ర ముఖ్యంగా రాయలసీమ వాసుల తరఫున హృదయపూర్వకంగా శుభాభినందనలు. అది కాకుండా మేము పార్టీని బలపరిచాము. అందులో శశిభూషణ్ రెడ్డికి రైతుల వాసికి ఒక కోచ్ ఇచ్చాను. జిల్లావాసి నాగూతి రమేష్ నాయుడు గారికి ఒక కోచ్ ఇచ్చాను. మేము ఏదో పదవులు తీసుకొని ఎంజాయ్మెంట్ కాదు, మాకు ఒకటే, మేమంతా ఇక్కడ ఉండే కార్యకర్తలు కూడా మాకంటే గొప్పలే, మా వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అని కాదు, మాకంటే వాళ్ళే ఎక్కువ అని మేము భావించాను. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరితో అవినాభావ సంబంధాలు కూడా పెంచుకోవాలి. మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అందరము సమానమే ఇక్కడ. ఆ విధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, దీన్ని ప్రజల్లోకి తీసుకోవాలి. మేము చేసిన మంచి కార్యక్రమం అనేది ఆత్మనిర్భర్ ప్యాకేజీలో 20 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అందించిన. అసలు ఈ రాష్ట్రానికి దాదాపు 8 వేల కోట్లు కరోనా కోసమే నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తే కనీసం 8 వేల రూపాయలు ఇచ్చినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోవడం చాలా బాధకరం. ఈ ఊర్లో ముఖ్యంగా పుట్టిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇసుక దోపిడి భారీగా జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడే చూస్తే నీళ్లు రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి. దాన్ని పంపింగ్ చేసి బయటకు పంపాలా ఎట్లా పట్టించుకుంటే? ఒక్క రోడ్డు కార్యక్రమం చేసేదిలే, డ్రైనేజీ పట్టించుకునేదిలే. మొన్న బాలచంద్రారెడ్డి గారు నేను చూసిన 10 రోజుల కింద ఈ కరోనా వలన దేశం వేస్ట్ అంతా తీసుకుని పెన్నా నదిలో వేయడం, పట్టించుకోకపోవడం. డబ్బులుండే బుద్ధిటూరు, బంగారు బుద్ధిటూరు దీని పేరే. దీనికి నిధులు కూడా ప్రమాణం ఉండే స్థానిక నిధులే. అసలు ఊరు బయట క్వారంటైన్ కూడా సరిగా మెయింటైన్ చేయడం లేదు. కరోనా 4% దేశ జనాభాలో, ఆంధ్రప్రదేశ్ జనాభా 4% అయితే 11% జనాభా. అసలు అకౌంట్ కూడా కొన్ని చూపడం లేదంట. చూపిన అకౌంటే 5 లక్షల 80 వేలు ఉంది ఈ రాష్ట్రానికి. ఈరోజు చూపని అకౌంట్ ఎంత ఉందో ఊళ్ళో చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతిపూర్లో వైశ్యులు, వాళ్ళకు సంబంధించిన మహిళలు ఎంతమంది చనిపోయినారు, అకౌంట్ కూడా రావడం లేదు. ప్రైవేటుగా ఇక్కడ కోవిడ్ ఆసుపత్రులు చేరిస్తే 4 లక్షలు 10 లక్షలు 12 లక్షలు 14 లక్షలు ముందుతారు. దాన్ని పట్టించుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ కింద చేరుస్తామన్నారు. ఏ ఒక్క ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీ మెయింటైన్ చేయడం, శుభ్రత పాటించడం లే, అభివృద్ధి లేదు. కొన్ని రేషన్ కార్డులు పోయినాయి, కొన్ని పెన్షన్లు పోయినాయి. హౌసింగ్ స్కీమ్ బయట పెడితే అది కట్టేది ఆపినారు, కట్టేది ఆపినారు. చేయాల్సిన దానికంటే చేయకూడనట్టే ఎక్కువ ఉన్నాయి. ఏ విధంగా డెవలప్మెంట్ అయిందని మోడీ గారి యొక్క ఆశయం ఏంది? అసలు సిఐఏ పైన
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్దతు ఇస్తున్నాను అని పార్లమెంట్ లో రాజ్యసభలో చెప్తారు ఇక్కడ వచ్చి నేను వ్యతిరేకంగా ఉంటాడు అసలు అది నేను ఇప్పుడే జంప్లోడు చెప్పినా సామెత పోదు పెద్దక్క వస్తువు చిన్నక్క అని అక్కడేమో సపోర్టు ఇక్కడేమో వ్యతిరేకం ఇక్కడ ఇక్కడే అక్కడ అక్కడే అంటే త్రిపుల్ తలాక్ పైన కూడా అదే 370 ఆర్టికల్ పైన కూడా అదే పద్ధతి అంటే ఇది ద్వంద్వ విధానం చాలా తప్పు అభివృద్ధి జరగాల ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం అమరావతిని మూడు ముక్కలు చేయడం ఈ రాష్ట్ర బీజేపీ పార్టీ మేము దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు కేంద్ర పెద్దలకు డైరెక్ట్ గా హక్కు లేదు కాబట్టి మా వాళ్ళు అఫిడవిట్లు ఆ విధంగా తెలియజేయాల్సిందే అది చట్టబద్ధత ప్రకారం వాళ్ళు అడ్డపడే హక్కు లేదు కానీ మాకు ఇక్కడ స్థానిక హక్కులు ఉన్నాయి మేము కూడా లీగల్ గా ఫైట్ చేస్తాం లీగల్ గా ఆల్రెడీ కోర్టులో ఉంది 21వ తేదీ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఉంది మా చేతన అయితే అమరావతిని ఆపడం కనీస ధర్మం ఎక్కడో వైజాగ్ తీసుకోకపోతే రాయలసీమ నష్టపోతుంది మేము మీ తరపున చెప్తున్నా 203 జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వెల్కమ్ మంచి జీవో దాన్ని అమలు చేయాలా దాంట్లో సూపర్ మార్కెట్ లో మాదిరి టెండర్లు మాకే కావాలా రేట్లు మా ఇష్టం వచ్చేట్టు పెడతాం అవి మాకే కావాలా అనడం తప్పు అదే కాకుండా దానిపైన కూడా మంచి అడ్వకేట్లు పెట్టి అటు తెలంగాణ అడ్డపడుతుంది కాబట్టి అటు గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అడ్డపడి ఖచ్చితంగా బాధ్యతగా అమలు చేయాలి మనకు నీళ్లు వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి పైనుంచి ఇంకా అటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి మరింత భారీ వర్షాలు రోజు శ్రీశైలం నిండింది కింద నాగార్జునసాగర్ నిండింది కుడిచేత్తల నిండింది ఆ పైన ఆ కింద ఉండే ప్రకాశం బ్యారేజీ నిండి ఇప్పటికే 250 టీఎంసీ పైగా సముద్రంలో వెళ్ళిపోయినాయి మనకి ఇక్కడ నుంచి నీళ్లు ప్రవాహం పెరుగుతున్నాయి ముందు కానీ ఇటు పెన్నా కూడా ఈరోజు 20,000 కీషకుల నీళ్లు మైలూరు నుంచి వదులుతారు అక్కడ R&R ప్యాకేజీ ఖచ్చితంగా బాధ్యతగా అమలు కావడం కండికోట్లో కూడా ఆసుపత్రుల మెయింటెనెన్స్ బాగలేదు ఆరోగ్యశ్రీతో పాటు అసలు సీఎం రిలీఫ్ ఫండ్ దారుణంగా అందించే పరిస్థితి లేదు 20% కూడా ఇవ్వడం లే చెప్పులు ఇవ్వడం లే మాకు సరిపోలే డబ్బులు లేవంటారు లేదా చిన్న చిన్న స్కీములు చేయడం కాదు పెద్ద పథకాలు ఈ రాష్ట్రాన్ని బాగు చేసేదానికోసం టోటల్ ఇరిగేషన్ పెరగాల ఇండస్ట్రీ పెరగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల టూరిజం పెరగాల ఇది త్రిబులైటీ ప్యాకేజీ అభివృద్ధి అంటే అభివృద్ధికి తగ్గట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు కానీ దానికి తగ్గట్టుగా మోడీ గారి యొక్క ఆశయం ఉంది అందులో భాగమే ఈ వారోత్సవాలు ఈ వారోత్సవాలు ఏదో సంబరాలు జరుపుకునేదాన్ని కాదు ప్రజలకు ఉపయోగపడాలి అందులో భాగమే ఈ కార్యక్రమం దీనికి గోపికృష్ణ రమణారెడ్డి బాలచంద్రారెడ్డి గారు ఇక్కడ పొద్దుటూరులో ఈ కార్యక్రమం ముందులు పెట్టాడు ఇప్పుడే మేము శ్రీనివాసులు అక్కడ అక్కడ ఉండే అనాథ షెల్టర్ కార్యక్రమానికి కూడా ఇక్కడ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేసి వచ్చాం జమలడులో కూడా యాక్టివిటీ చేసి వచ్చాం మళ్ళీ సాయంత్రం కడపలో విమ్స్ హాస్పిటల్లో కూడా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది పద్ధతి అభివృద్ధికి నోచుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకొని ఈ పొద్దుటూరును బాగు చేయాల్సిన అవసరం ఉంది స్థానిక శాసనసభ్యులు కూడా ఊరికి ఏదో డైలాగ్ చెప్పకపోతే కాదు పని చేయాలా 20 నెలలు అయింది ఆ రోజు ఒకసారి అయితే ఇదే రెట్ల కలే అనమాట పనికి ఆ రోజు కరెంటు కట్ చేపిస్తే రివోక్ చేశాను నేను వస్తానే మొదటి తొలి సంతకం నాది అన్నాడు ఆ రోజు మేము మా సమక్షం ఆ రోజు రమణారెడ్డి కూడా దాంట్లో ఒక సభ్యుడు బాలచంద్రారెడ్డి కూడా నాకు తెలిసి సభ్యుడు రెట్ల కళ్యాణ మంటే 20 నెలలు అయింది ఏంది తొలి సంతకం అంటే 20 ఏళ్ళు కానీ అందరూ ఉన్నారు ఆ రోజు నేను మీకు ఆదేశం ఇస్తున్నా మీరు చేయకపోతే నాది తొలి సంతకం ఏదన్నా పోవడం ఆసుపత్రి పోవడం నాది తొలి సంతకం అక్కడ ఏదైనా రోడ్డు పోవడం ఇది తొలి సంతకం అక్కడ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చే నాది తొలి సంతకం అన్ని తొలి సంతకాలు ఏ సంతకాలు లేవు అన్ని అన్ని తొలిగా సంతకాలు పోయి అన్ని దానికి తుల్లిపాట అయింది అదే ఊరిగా డైలాగులు అండి అది కాదు కావాల్సింది యాక్టివిటీ జరగాల అభివృద్ధి జరగాల ఈ రాష్ట్ర పేదరికం నుంచి నిర్మూలన కావాలా అదే సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఆత్మనిర్భర్ పెట్టింది రైతులకైతే ఎట్లా మహిళలకైతే ఎట్లా స్టూడెంట్స్ కైతే ఎట్లా వర్ష కార్మికులకైతే ఎట్లా కుల వృద్ధులకైతే ఎట్లా కోవిడ్ అయితే ఎట్లా డివిజన్ చేసి మన రాష్ట్రానికి 7% ప్రతి రూపాయలో 7% రిలీజ్ చేస్తాను కానీ ఇక్కడ మాత్రం అది సూపరే చూపడం లేదు చెప్పడే చెప్పడం లేదు కనీసం అంతా తనే చేసినట్టు తన పేర్లు తన తల్లి పేర్లు తన పథకాలే అయిన అవి కూడా సరిగా అమ్మలేదు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి చేయడం నచ్చిన వాళ్ళకి చేయడం కాబట్టి ఈ యొక్క వారోత్సవాల్లో మేము పార్టీని బలపరుస్తూ స్థానిక యొక్క వైఎస్ఆర్ పార్టీ తప్పులు కానీ టీడీపీ పార్టీ తప్పులు ఎత్తి చూపించి చేసే కార్యక్రమం టీడీపీ పార్టీ కూడా పాత పద్ధతి మానుకొని కొత్త విధానంలో రావాలి గట్టి ప్రతిపక్షంగా తయారు కావాలి మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తాం మా యొక్క ఆశయం 2024లో
ఎలక్షన్ లో మేము గెలిచే దానికోసం ప్రజలకు మేలు చేసే దానికోసం మేమేమో మాకు అధికారం కావాలని కాదు. అధికారం కంటే ముఖ్యం రామరాజ్య పాలన మోడీ గారి ఆధ్వర్యంలో జరగాలి. అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి. పేద ప్రజలు బాగుపడాలి. చైనా వార్ జరిగితే కూడా చెక్కు పెడతామని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఎవరికి చెప్పకుండా లడ్డాక్ ఏరియాకు పోయాడు. రాజ్నాథ్ సింగ్ గారిని పంపించాడు. మన మాస్కోలో కూడా చర్చల్లో డైరెక్టర్ గా చెప్పినాడు మా జోలికి వస్తే కాపాడతారని. రఫేల్ యుద్ధ విమానాలను కూడా తెచ్చాడు. ఫ్రాన్స్ వాళ్ళతో డైపోయినాం. రష్యా వాళ్ళు మేము సపోర్ట్ అంటున్నారు. జపాన్ వాళ్ళు సపోర్ట్ అంటున్నారు. అమెరికా వాళ్ళు సపోర్ట్ అంటున్నారు. అంటే ఈ విధంగా మద్దతు కూడగట్టుకున్నాడు మోడీ గారు. ఆయన యొక్క ఆశయాలను ఈ వారం రోజుల్లో చెప్పుకుంటూ ఈ దేశం బాగు చేసే దానికోసం, ఈ రాష్ట్రం బాగుపడేదానికోసం, అమరావతిని ఆపడానికోసం, అందరికీ ఇళ్ల కోసం, అన్ని చోట్ల అభివృద్ధి కోసం, త్రిపులైటి ప్యాకేజీ అమలు కోసం మేము కష్టపడతామని ఈ యొక్క వారోత్సవాల కార్యక్రమంలో చిన్న చిన్న సహాయాలు చేస్తూ పెద్ద సహాయం కూడా చేస్తామని హృదయపూర్వకంగా చెప్పడానికి కార్యక్రమం అందరికీ థ్యాంక్స్. లాస్ట్ రోజు 20వ తేదీన 71 మందికి పేదవాళ్లకు చేరువు పంపిణీ కార్యక్రమం ఆదినారెడ్డి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని మేము చేతలు పెట్టినాము. అది కూడా మా గ్యారేజ్ నందు 71 మందికి నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజును ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఆదినారెడ్డి చేతుల మీద జరిపేదానికి ఈరోజు మేము చేస్తున్నాము.